दक्षिण दिग्भा श्री चलेश्वर आयुर्वेद कृष्ण गोदावरी गोदावरी मध्यदेश श्रीमहा राष्ट्रायां जिगित्याल जिले अनंतारम ग्रामे विश्वब्राह्मण संघ सन्निधौ स्थल सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चांद्रमानेन श्री शार्वर्णाम संवत्सरे उत्तरायण पुण्यकाले शुभ नक्षत्रे शुभकरे एवं श्रीमान श्रीमदा ज्येष्ठाज ब्रह्मणं ब्रह्मण वास्पुरुषेतापि शुद्धो सहस्रानन्तरद्वाचन सर्पयामि अभ्यस्तान् उत्तम व्यस्नादिनो देवसोमः वस्त्रैकं सर्पयं वस्त्रज्ञात्रमाक्षान् समर्पयामि गन्धद्वारां दुरादर्शां तृष्टाङ्कृतिं श्रीगन्धं समर्पयामि हरिद्राचूर्णं समर्पयामि कुङ्कुमं समर्पयामि आयन हृदय परायण विभाक्षान् सर्पय वनस्पतिर्गुह इति मे नानागन्धाग्रसरा धूपोऽयं प्रदुवेदाम् साध्यम तेवत्त संयुक्तम वैना योदन ग्रहण मंगल भक्तम तम देवाय परमात्मने त्रायमानर का गोरा दिव्य ज्योति नमोस्तुते ओम जय मा विश्व गोरा निजो वद श्री होता निसार भूतान समक्रण ने महान तच्छम योरा रुणे महे गातम यज्ञाय गातम यज्ञपदे दैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ओर्ध्वं जगात् भेषजं शम्नोऽस्तु द्विपदे शञ्जदुष्पदे अस्तु पूजकाल मुहूर्तस्तु मुहूर्तोऽस्तु तदेव लग्नं सुदिनं तदेव तराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं लक्ष्मीपदेऽङ्घ्रियुगं स्म ृदिष्टोषदेतरस्तो नारायणमहाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परो ज्योतिरात्मनः नारायणं विराट्पुत्रो वीरब्रह्मेन्द्र स्वामिवारिके माता गायत्री देवकी दर्शन हृदयस्वजनार्दन आपदमपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भोजो भोज नमाभ्यां सर्वमंगलमांगल्ये शिवे सर्वाद्यसाधके शरण्ये मिले गौरी लक्ष्मीनारायणमूर्ति राभिनाभिवृद्धिदं बालकानां आयुरारोग्यैश्वर्याभिवृद्धिदं शीघ्रमेव महादेवता द्वार महादेवता इति राजमार्गाभिवृद्धिदं शीघ्रमेव मनोवांछा परिसिद्ध्यर्थं महाशंकुस्थापन पूजां च कर्म करिष्ये ओम याह वरणीर्मय देव भगवती दैव्या होता रावण संतपूर्वेरिष्टा श्याम धनुवासुवीराकोदस्य तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चंद्रबलं तदेव विद्याबलं दैवबलं लक्ष्मीपतिं स्मरामि अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना
మనోభాంత పరిశుద్ధుల అనంతారం గ్రామాభి దిన దిన అభివృద్ధస్తు ఐశ్వర్యాభి పాడి పంట పశు శిశు అభివృద్ధి రస్తుదాస్తు ఎల్లిరామ్ 5 నిమిషాలు రండి మేడం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన కుల సంఘ భవనాలంటే అంతకుముందు ఎక్కడా కూడా లేకుండే కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈరోజు పేదవాళ్ళు ఉంటారు ధనికులు ఉంటారు ధనికులు మనకు ఫంక్షన్లలో చేసుకోవడానికి వారు వేయం పెట్టి కూడా వాళ్ళు ఫంక్షన్లు చేసుకోవడానికి వాళ్ళకు వీలుగా ఉంటుంది కానీ పేదవాళ్ళు ఎక్కడ వేసుకోవాలి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందని ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఆలోచించి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా కుల సంఘ భవనాలు నిర్మించడానికి మన సంజయన్న గారు కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎల్లవేళ్ళ కృషి చేసి మన కైతక్క గారి సహకారంతో ఈరోజు ప్రతి గ్రామంలో కూడా కుల సంఘాలు మనం నిధులను కేటాయించడం జరిగింది అదేవిధంగా సీసీ రోడ్లు ప్రజలకు ఇబ్బంది జరగకుండా వారికి రావడం పోవడం కూడా అంత బురదగా ఉందని చెప్పేసి ఎలక్షన్లో అందరూ కూడా ఎంపీటీసీ ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో అందరినీ కూడా అడగడం జరిగింది వారు ఇచ్చిన మాట ప్రకారం మన సంజయన్న గారు సీసీ రోడ్డు నిర్మాణానికి కూడా ఈరోజు నిధులు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఇంకా కూడా మనం సీసీ రోడ్లు ఎక్కడైనా అవసరం ఉంటే కూడా సర్పంచులు కూడా ఎంపీటీసీలు అందరూ కూడా ప్రపోజల్స్ తీసుకొస్తే సంజయన్న గారి ఆధ్వర్యంలో మనం ఇంకా కూడా మన గ్రామాలను అభివృద్ధి చేసుకునే విధంగా కూడా మనం రోడ్లను పూర్తిగా సంపూర్ణం చేసుకుందాం ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు సర్పంచ్ గారికి పెద్దలు మహిమల్లే సంజయన్న గారికి గ్రామస్తులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు జై అనంతారం గ్రామంలో ఎప్పుడు లేని విధంగా కుల సంఘ భవనాలకు నిధులు ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా చాలా విశ్వ బ్రాహ్మణ సంఘానికి 276000 రూపాయలు మేదర సంఘ భవనానికి 276000 రూపాయలు అదే విధంగా యాదవ సంఘ భవనానికి ముద్రా సంఘ భవనాలకు గౌడ సంఘ భవనానికి కూడా 276000 చొప్పున ఇవ్వడం జరిగింది మన మైనార్టీ సోదరులు ఉండే ఆ కాలనీకి గతంలో 29 లక్షల రూపాయలతోటి రోడ్డు కూడా వేసాం ఇవాళ 414000 రూపాయలతోటి మళ్ళీ ఇక్కడ రోడ్డు కూడా వేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మిత్రులు లక్ష్మణ్ గారు అడిగారు తప్పకుండా వాళ్ళ సంఘ భవనాన్ని కూడా చేస్తాం ఎస్ఎస్ సంఘ భవనాన్ని కూడా తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా ఈనాడు జడ్పీ చైర్మన్ గారు మేము వచ్చే సందర్భంగా కొన్ని రోడ్స్ కావాలని అడగడం జరిగింది అంతకుముందు కూడా ఈజీఎస్లో ఒక రోడ్డు శాంక్షన్ అయి ఉంది గౌరవ సర్పంచ్ గారు నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే మార్చి 31 వరకే చేయమన్నారు టైం అయిపోయింది అనుకున్నారు కానీ మొన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు వచ్చినప్పుడు వారిని నేను జడ్పీ చైర్మన్ గారు కోరగానే ఈ నెలాఖరు వరకు చేసినా కానీ డబ్బులు ఇప్పిస్తానని చెప్పింది మీరు కూడా తప్పకుండా ఒక రోడ్డు చేయాలి అని చెప్పి నన్ను కోరుతున్నాను ఇంకా కూడా రోడ్లకు ప్రపోజల్స్ ఇస్తే గ్రామాలలో చేస్తాం మరి అదేవిధంగా అనంతారం బాగంటే పెట్టింది పేరు అనంతారం తక్కలపల్లి మధ్యలో 2.75 కోట్లతో మనం ఇప్పటికే బ్రిడ్జ్ నిర్మాణం పనులు సాగుతున్నాయి దాంతోపాటుగా ఈ సదాజల బావి ఉంటుంది సదాజల బావి మీద 2 చెక్ డ్యాంలు కూడా సంక్షన్ అయినాయి ఇప్పటికే తిప్పలపేట గ్రామంలో కూడా గచ్చమాటు మొన్న 90 లక్షలతో నేను జడ్పీ చైర్మన్ గారు పనులు ప్రారంభించినాం ఈ 2 చెక్ డ్యాంలు కూడా
నాలుగు కోట్ల రూపాయలతో అది త్వరలోనే ప్రారంభమైతే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి అయిపోయినది ముట్రాజపల్లి దగ్గర ఒకటి ఇక్కడ అనంతారంలో మరి మీరు చూసినారు అనంతారం చెరువులకు చాలా రోజుల తర్వాత నీళ్ళు వచ్చాయి D637L ద్వారా నీళ్ళు చిట్ట చివర గ్రామైన గంగాపూర్ వరకు కూడా నీళ్ళు వెళ్ళినాయి గంగాపూర్ చెరువు కూడా నిండింది అలాగే అనంతాపురం వచ్చాయి ఈ నీళ్ళు రావడానికి తూము కూడా మనం కెనాల్ మీద పెట్టేయడం జరిగింది ఇదివరకే కొద్దిగా గుట్రాజపల్లికి రాలేదు అక్కడ కూడా తీసుకురావడానికి కొంత రైతులు కూడా కాలువలో నీళ్ళు వచ్చినప్పుడు దగ్గరుండి దాన్ని మలుపుకోవాలి చెరువులకు ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది చిన్న చిన్న పంట పొలాలకు అని చెప్పి ఏ రాత్రి పూటనో కొంచెం తెగ్గొట్టేసరికి నీళ్ళు చివరిదానికి రావు మామూలుగానే మన D63 కెనాల్ 7L ఆయకట్టు చివరిది లాస్ట్ అంటే గంగాపూర్ గంగాపూర్ కంటే ముందు మన అనంతారం గుట్రాజపల్లి ఉన్నాయి ఈ రెండు గ్రామాలకు కొద్ది ఇబ్బంది అవుతుంది పని సంవత్సరమే జడ్పీ చైర్మన్ గారు మేము వచ్చి తూము కూడా పెట్టేయడం జరిగింది ఈసారి అనంతారం చెరువులో నీళ్ళున్నాయని చెప్పి గౌరవ సర్పంచ్ గారు చెప్పినందుకు వారు చూసుకుంటున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా దేశంలో ఇన్ని చెరువులు తవ్వలే మన అనంతారం గుట్రాజపల్లి ప్రతి చెరువు కూడా పుడికలు తీసాం లక్ష్మీపూర్ చెరువు తీసాం ఈ రకంగా తీస్తే ఇది ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ అయింది ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున చెరువులు లేలే ఇలా ఐఏఎస్ అధికారులు చదువుకునే దాంట్లో కూడా మనం మిషన్ కాకతీయ దాన్ని ఒక పాఠ్యాంశంగా పెట్టినట్టు వాళ్ళ పత్రికల ద్వారా చూడడం జరిగింది ఈ విషయం అంటే ఈ చెరువుల గొప్పతనాన్ని అప్పుడెప్పుడో తవ్విన 700 సంవత్సరాల కింద ఉంటే మళ్ళీ మన కేసీఆర్ గారు ఇవాళ చెరువులు తవ్వినారు దాంట్లో భాగంగా జైతాల నియోజకవర్గంలో 176 చెరువులు 46 కోట్లతో మనం తవ్వుకోవడం జరిగింది వాటికి ప్రతి చెరువు నింపడానికి కూడా కెనాలు కూడా చేస్తూ ఉన్నాం మరి ఇక్కడ కూడా మరి ఈసారి ఎట్లయితే సిద్ధపేటకి చెరువు నింపుకున్నారో అదేవిధంగా నింపుకోవాలి మొత్తంలో 10 కోట్ల ఎకరాల్లో పండుతుంది మన దగ్గర 40 లక్షల ఎకరాల్లో పండుతుంది 40 లక్షల ఎకరాల్లో వండిన ప్రతి కిలోను మనం కొనడం జరిగింది అదే దేశంలో 10 కోట్ల ఎకరాల్లో వండితే మిగతా 9.5 కోట్ల ఎకరాలు కలిపి మనం కొనంత కూడా కొనలే 40 లక్షల ఎకరాల్లో వంటే మనం ఎంత కొన్నామో అంత కూడా కొనలేదు అంతకంటే తక్కువ ఉండదు అంటే ముఖ్యమంత్రి గారు అంత శ్రద్ధ పెట్టాను ఈ విషయంలో రైతులందరూ కూడా మరి గుర్తుంచుకోవాలి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లా వేళలా రైతు పక్షపాతిగా ఉంటూ పనిచేస్తూ ఉన్నారు మరి ఈనాడు ఈ రోడ్ కార్యక్రమానికి కానీ ఈ సంఘ భవనాల భూమి పూజకు నన్ను ఆహ్వానించినందుకు గ్రామ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి మిగతా గ్రామస్తులందరికీ కూడా ఇక్కడ నుంచి రోడ్డు కలుస్తుంది.